హాయ్ గైస్, ఈ వీడియోలో డైనమిక్ మెమరీ అలొకేషన్ గురించి చెప్తాను. సో మనం ఆల్రెడీ స్టాటిక్ అరే అంటే ఏంటి, డైనమిక్ అరే అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో కంప్లీట్గా డైనమిక్ అరే మెమరీ అలొకేషన్ అంటే ఏంటో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైనమిక్ అరే మెమరీ అలొకేషన్ ఇన్ సి లాంగ్వేజ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం మ్యాక్సిమం యూస్ చేసేది డైనమిక్ అరేస్ యూస్ చేస్తాం. స్టాటిక్ అరేస్ చాలా రేర్గా యూస్ చేస్తాం. అంటే ఫిక్స్డ్, ఎప్పుడైనా సైజ్ ఫిక్స్డ్ అయితేనే మనం స్టాటిక్ అరేస్ యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఫాస్ట్గా యూస్ చేసే మనకి డైనమిక్ మెమరీ అలొకేషన్ యూస్ చేయడానికి త్రీ ఫంక్షన్స్ యూస్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఎం అలాక్ అలాక్ అండ్ సి అలాక్ అండ్ థర్డ్ వన్ ఈజ్ రీ అలాక్. ఇందులో ఫస్ట్ రెండు ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఫస్ట్ రెండు ఎక్కువ యూస్ చేస్తాం, అనగా ఫస్ట్ది మ్యాలాక్ కానీ సి అలాక్ కానీ ఎక్కువ యూస్ చేస్తాం. సో రీ అలాక్ అంటే ఏంటంటే అది చెప్తాను నెక్స్ట్, ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అంటే ఇది ఎక్కువ యూస్ చేయం అంత ఎక్కువ యూస్ చేయం మ్యాక్సిమం అయితే యూస్ చేసేది రెండే. సో దీని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఫాస్ట్గా ఎం అలాక్ అంటే మ్యాలాక్, ఎం అలాక్ గురించి చెప్తాను. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్పుట్ ప్రకారం ఒక యూజర్ ఇచ్చే యూజర్ ఇన్పుట్ ప్రకారం ఎన్ వాల్యూ అరే క్రియేట్ చేయాలి. ఎన్ వాల్యూ అరే క్రియేట్ చేయాలంటే ఎన్ యూజర్ ఎంతైతే వాల్యూ ఎన్ వాల్యూ ఇస్తాడో ఆ ఎన్ వాల్యూ అంతా అరే క్రియేట్ చేయాలనుకుంటే నేను ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ ఇంట్ స్టార్ అని చెప్పి ఎరే అని చెప్పాలన్నమాట. ఇక బ్రాకెట్స్ అవసరం లేదు. ఇది డైనమిక్ మెమరీ అలొకేషన్లో బ్రాకెట్స్ అవసరం లేదన్నమాట. బ్రాకెట్స్ అవసరం లేకుండా ఓన్లీ స్టార్ ఎరే అంటే పాయింట్ అని క్రియేట్ చేసుకుంటే చాలు. సో క్రియేట్ చేసుకున్న తర్వాత అలా తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇంట్ స్టార్ దీని తర్వాత ఏం చేయాలంటే ఎం అలాక్ అని ఫంక్షన్ యూస్ చేసి సైజు మనకి ఎంత కావాలి, సైజు ఎన్న కదా, మన ఇచ్చే యూజర్ ఇచ్చే ఇన్పుట్ ఎన్న కదా. ఇక్కడ ప్రింట్ఎఫ్ మామూలుగా ఏం చేస్తాం, ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎన్ వాల్యూ అని చెప్పి స్కాన్ఎఫ్ అని చెప్పి పర్సన్ డి అని చెప్పి ప్రోగ్రామ్ రావట్లేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పిన అంతే. మామూలుగా ఎలా ఇస్తాం కదా. సో ఇలా ఇచ్చిన తర్వాత మనకి ఎన్లోకి వాల్యూ వచ్చిన దాన్ని ఇప్పుడు మనకి ఎన్ వాల్యూ ఎన్ సైజ్తో ఉన్న ఎరేని క్రియేట్ చేయాలంటే మేలాక్ అని చెప్పి ఎన్ వాల్యూ ఇక్కడ పెట్టి ఇంటూ సైజ్ ఆఫ్, ఇక్కడ ఇంటి సైజ్ ఎంత, ఇంటి స్టార్ అనేది ఇంటి సైజ్ ఎంత, 4. సో మనకి సైజ్ ఆఫ్ అని ఫంక్షన్ ఉంటుంది అన్నమాట. అంటే ఏంటంటే సైజ్ ఆఫ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఆ డేటా టైప్ యొక్క సైజ్ చెప్తుంది అన్నమాట. ఇప్పుడు సైజ్ ఆఫ్ క్యార్ అని అన్నాం అనుకో, క్యార్ సైజ్ ఏంటి 1, అంటే సైజ్ ఆఫ్ క్యార్ అంటే 1 అని చెప్తుంది, 1 అని రిప్లేస్ చేస్తుంది. ఇక్కడ సైజ్ ఆఫ్ డబుల్ అంటే దాని సైజ్ 8 కదా, 8 రిప్లేస్ చేస్తుంది. ఇక్కడ సైజ్ ఆఫ్ ఇంట్ అంటే 4 రిప్లేస్ చేస్తుంది అన్నమాట, అంతే. ఇక్కడ మనకి నాకు ఇంటి సైజ్ నాకు ఆల్రెడీ తెలుసు అనుకుంటే ఇక్కడ మనం డైరెక్ట్గా ఎన్ ఇంటూ 4 అని ఇచ్చేసినా తప్పు లేదు, ఇదన్నా కరెక్టే. కాకపోతే మనకి ఒక కంపైలర్కి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపైలర్స్లో ఇంటికి సైజు 2 ఉంటుంది అన్నమాట, చెప్పలేము. అందుకని మనకి సైజ్ ఆఫ్ అని ఫంక్షన్ యూస్ చేస్తే అప్పుడు మనకి ఏ బాధ ఉండదు. సో మన ప్రాబ్లం ఉండదు అన్నమాట. సో ప్రాబ్లం ఉండకుండా సైజ్ ఆఫ్ ఇంట్ అని చెప్పేసి ఎన్ ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అంటే ఇక్కడ ఇంట్ అంటే ఏంటి, ఇక్కడ వాల్యూ 4 వస్తుంది అనుకో, 4 ఇంటూ ఎన్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 5 పీపుల్స్ అరే కావాలనుకుంటే 5 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అంటే 4 బైట్స్ అంటే 20 బైట్స్ కదా, అంతే కదా. మనకి ఎరేకి ఎరే ఆఫ్ ఫైవ్ అంటే మనకి ఎంత, ఇంటి అరే 5 అంటే మనకి ఇంటికి 4 కాబట్టి 4 ఇంటూ 5 20 కదా. అలాగే సేమ్ మన ఇక్కడ మనమే ఇస్తాం అన్నమాట ఎన్ ఇంటూ అని చెప్పి సైజ్ ఆఫ్ ఇంట్ అని చెప్పి. సో ఎం అలాక్ అని చెప్పి ఎన్ ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అని అంటే ఇంటి కానీ ఇక్కడ ఫ్లోట్ అనుకుంటే ఫ్లోట్ అని ఇస్తాం ఇక్కడ. సో దీని తర్వాత ఏం చేయాలంటే లాస్ట్లో ఇంట్ స్టార్ అని చెప్పి టైప్ కాస్టింగ్ అంటారంటే జస్ట్ ఇది సమ్ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది అన్నమాట, దాన్ని ఇంట్ స్టార్లోకి ఇందులో కన్వర్ట్ చేయడానికి జస్ట్ బ్రాకెట్ ముందు ఇంట్ బ్రాకెట్లో ఇంట్ స్టార్ అని ముందు పెడతామంటే దానివల్ల మనకి ఇందులో ఏం లేదు, కన్ఫ్యూజన్గా ఉండడానికి జస్ట్ ఇది గుర్తెట్టుకున్నా తప్పలేదు. సో ఇంట్ స్టార్ అని చెప్పి గుర్తెట్టుకోవాలన్నమాట. అంటే ముందు టైప్ కాస్టింగ్ అంటారు ది ప్రాసెస్ని, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ డేటా ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ డేటానే మనకు కావాల్సిన టైప్ ఆఫ్ డేటాలో కన్వర్ట్ చేయడం టైప్ కాస్ట్ అంటారు. సో ఇక్కడ ఇంట్ స్టార్లోకి కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఇది ఎంఎల్లాక్ అంటే ఎంఎల్లాక్కి ఒక ఎరే క్రియేట్ చేయడానికి ఎన్ సైజ్ ఉన్న ఎరే క్రియేట్ చేయడానికి ఎంఎల్లాక్ అని పెట్టి ఎన్ ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అని పెట్టి దాని ముందు ఎంఎల్లాక్ ఫంక్షన్ ముందు ఇంట్ స్టార్ అని పెడితే మనకి ఇప్పుడు ఎరే క్రియేట్ అయిపోయిందట అన్నమాట అర్థం. సో ఎరే క్రియేట్ అయిపోయిందని అర్థం. సేమ్ ఎలా క్రియేట్ అయిపోద్ది అన్నమాట ఇప్పుడు ఎరే. ఇందులో వాల్యూస్ ఏమిటాయి అంటే డిఫాల్ట్ వాల్యూస్ ఏమి ఉండవు, జస్ట్ మామూలు ఎరే క్రియేట్ అవుతుంది. అదే ఇప్పుడు మేలాక్ క్యాలాక్ యూస్ చేశాను అనుకో,
సిఎల్ఆర్ యూజ్ చేస్తే సేమ్ దాన్ని కూడా ఇంటు స్టార్ ఎరే అని చెప్పి ఇంటు స్టార్ ఎరే అని చెప్పిన తర్వాత సిఎల్ఆర్ సిఎల్ఆర్ అని పెట్టిన తర్వాత ఎన్ కామ సైజ్ ఆఫ్ ఇంట్ అంటే ఏదైతే ఇంట్ అంటే ఇంట్ ఫ్లోట్ అంటే ఫ్లోట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ తీసుకుంటే ఎన్ కామ సైజ్ ఆఫ్ ఫ్లోట్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కామా పెడతాం అంటే ఇక్కడ డైరెక్ట్గా ఇంటూ పెడేస్తాం సో మనకి కామా పెడితే మనకి ఇంటర్నల్గా ఎన్ ఇంటూ అనే తీసుకుంటుంది లోపల మనకి సిఎల్ఆర్ ఫంక్షన్లో లోపల మనకి మామూలు దానికే మల్టిప్లై చేసుకుంటుంది మనం ఇక్కడ ఏం చేయాలి మనమే మల్టిప్లై చేసినట్టు ఎన్ స్టార్ అని పెట్టాలన్నమాట సో ఎన్ స్టార్ అని పెడితే మనకి వచ్చేస్తుంది అలా అనమాట సో ఇక్కడ ఏంటంటే దీనికి కూడా సేమ్ మనకి ఇది కూడా వేరే ఒక రిటర్న్ టైప్ ఇస్తుంది దాన్ని మనం కావాల్సిన ఫ్లోట్లో మార్చుకోవాలంటే బ్రాకెట్లో ఫ్లోట్ స్టార్ అని పెడితే మనకు కావాల్సిన దాంట్లోకి కన్వర్ట్ అయిపోతుంది ఇప్పుడు ఎరే క్రియేట్ అయిపోయింది అన్నమాట అర్థం ఎన్ వాల్యూతో ఎన్ సైజ్ ఎరే క్రియేట్ అయిందని అర్థం ఎలాగది డైనమిక్ మెమరీ అలొకేషన్ డైనమిక్ ఎరే క్రియేట్ అయింది ఇప్పుడు డైనమిక్ ఎరే క్రియేట్ అయిందన్నమాట సో ఇది మేలాక్ కేలాక్ అంటే మేలాక్ అంటే అర్థమైంది కదా కేలాక్ అంటే అర్థమైంది కదా ఇప్పుడు మేలాక్ ఈ సిఎల్ఆర్ అంటే దీనివల్ల ఇది కేలాక్ అంటున్నాను కదా ఈ కేలాక్ అనేది దీనివల్ల యూజ్ ఏంటంటే ఎరే క్రియేట్ అయినప్పుడు దీని వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూ నేను 5 ఇస్తే రన్ టైంలో అంటే స్కానఫ్ ద్వారా ఎన్ వాల్యూ 5 ఇచ్చినప్పుడు స్కానఫ్ ద్వారా ఎన్ వాల్యూ 5 ఇచ్చినప్పుడు ఇక్కడ ఎరేలోకి ఎలా క్రియేట్ అవుతుందంటే అరే ఇలా అవుతుంది అన్నమాట ఇనిషియల్గా 0 వాల్యూస్తో ఇనిషియలైజ్ చేస్తుంది అన్నమాట అంటే 0తో సెట్ చేస్తే ప్రతి వాల్యూని ఇప్పుడు ఎన్ ఫైవ్ ఇక్కడ ఎన్ వాల్యూ 5 అంటే ఇక్కడ ఎన్ వాల్యూ 100 ఉంటే 100 వాల్యూస్ని 0తో సెట్ చేస్తుంది అన్నమాట సిఎల్ఆర్ అనే ఫంక్షన్ యూస్ చేస్తే ఎరేలో ఉన్న ప్రతి వాల్యూని 0తో ఇనిషియలైజ్ చేస్తుంది ఈ ఎంఎల్ఆర్ అంటే ఏ వాల్యూతో ఇనిషియలైజ్ చేయదన్నమాట ఎండిగా ఉంచేస్తుంది ఎండిగా ఉంచేస్తే ఎంఎల్ఆర్ సిఎల్ఆర్ అంటే 0 0 0లన్నీ సెట్ చేస్తుంది ఎరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని 0కి సెట్ చేసి మనకి ఇస్తుంది అన్నమాట ఎరేని అదే ఇక్కడ మనకి మళ్ళీ ఎంఎల్ఆర్కి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ ఎన్ ఇంటూ అని మనమే ఇంటూ చేయాలి అదే ఇక్కడ ఇంకో జస్ట్ ఎన్ కామ సైజ్ ఆఫ్ ఫ్లోట్ ఏదైతే డేటా టైప్ తీసుకున్నా దానికి డేటా టైప్ తీసుకుంటే చాలు ఇప్పుడు ఈ రెండు అయిపోయింది కదా రియల్ఆర్ రియల్ఆర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రిక్వైర్మెంట్ కాకుండా ఎక్స్ట్రా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఎన్ వాల్యూ స్కానర్ ద్వారా 5 అని ఇచ్చాను 5 ఇచ్చిన తర్వాత నాకు ఇంకొక 2 ఎక్స్ట్రా కావాలి సేమ్ మెమరీలో నాకు ఇంకొక 7 కావాలి 5 కాదు నేను మళ్ళీ మైండ్ చేంజ్ చేసుకుని 7కి పెట్టుకున్నాను 7కి పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే ఎర్రర్ ఉందో సో ఇక్కడ దాకా సేమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎన్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకోండి ఎన్ వాల్యూ ఇక్కడ 5 అనుకుంటే అంటే స్కానఫ్ ద్వారా 5 ఇస్తే ఎన్ వాల్యూ ఫైవ్ ఇస్తే ఇక్కడ ఎన్ వాల్యూ 5 కింద రిప్లేస్ అవుతుంది 5 రిప్లేస్ అవుతుంది కదా సో రిప్లేస్ అయిన తర్వాత నాకు 7 కింద కావాలి అప్పుడు ఏం చేయాలంటే నేను అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంట్ సో సేమ్ ఎరే ఈక్వల్ అని చెప్పి రీఎల్ఆర్ అని చెప్పి ఎరే కామ ఈ సైజ్ ఇప్పుడు ఎంత కావాలి నాకు ఇప్పుడు ఎక్స్ట్రా 2 కావాలి 2 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ 2 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అంటే ఇది దీంట్లో పెద్ద ఏం లేదు సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో 2 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అంటే మనకి ఎక్స్ట్రా ఎంత కావాలితే అంత 2 అనుకున్న నేను 7 కాకుండా నేను ఒక ఎక్స్ట్రా ఇంకొక 10 పీపుల్స్ డేటా కావాలనుకుంటే 10 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అని ఇప్పుడు రియల్ఆర్ ఉంది కానీ మీరు ఇది మర్చిపోయినా పర్లేదు ఎందుకంటే ఇది ఎప్పుడు యూస్ చేయను నేను గురించి ఎప్పుడు యూస్ చేయలేదు సో రియల్ఆర్ ఇంపార్టెంట్ కాదు మేలాక్ కేలాక్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దాకా నేర్చుకున్నాం కదా సో మేలాక్ అండ్ కేలాక్ చాలా ఇంపార్టెంట్ ఇది ఉంది కదా సిఎల్ఆర్ అండ్ మేలాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని మీద ఒక ప్రోగ్రామ్ రాస్తాను సో మనం ఎలా యూస్ చేయాలో చెప్తాను ఇప్పుడు సో డైనమిక్ మెమరీ అలొకేషన్తో ఇప్పుడు మేలాక్ యూస్ చేస్తాను మేలాక్ అని కేలాక్ అని ఏదైనా పర్లేదు డైనమిక్ ఎరే అలొకేషన్ ప్రోగ్రామ్ రాస్తానంటే జస్ట్ వాల్యూస్ తీసుకుని జస్ట్ మళ్ళీ ప్రింట్ చేస్తాను అన్నమాట డైనమిక్ ఎరే యూస్ చేసి ఇప్పుడు stdio.h int main రిటర్న్ 0 ఇంట్ ఎన్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఎన్ వాల్యూ ఎంటర్ ఎన్ వాల్యూ దాని తర్వాత స్కానఫ్ పర్సెంట్ డి అండ్ ఎన్ ఎన్లోకి వాల్యూ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎరే క్రియేట్ చేస్తాను చూడండి ఇంట్ స్టార్ ఎరే ఈక్వల్ టు ఎన్ ఎల్లాక్ ఆఫ్ ఎన్ ఇంటూ సైజ్ ఆఫ్ ఎన్ సైజ్ ఆఫ్ ఇంట్ ఇంట్ కదా మన సైజు సో మనకి ఏం చెప్పాను మేలాక్ అనేది వేరే ఏదో రిటర్న్ టైప్ చేస్తుంది మనకి ఇంట్ స్టార్లో కన్వర్ట్ చేయాలంటే ఇంట్ స్టార్ అని పెట్టి అంతే ఇక స్టార్ అనేది ఏంటంటే పాయింటర్ అన్నమాట ఇక్కడ అడ్రస్ వెళ్తుంది అన్నమాట వాల్యూ మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు జస్ట్ గుర్తెట్టుకున్న పర్లేదు
సో ఇంట్ స్టార్ అరే ఈక్వల్ టు ఇంట్ స్టార్ ఆఫ్ ఎమ్ఎల్ఆక్ అండ్ ఇంటు సైజ్ ఆఫ్ ఇంటు. సో మనకి ఇది అరే క్రియేషన్ అన్నమాట, అరే క్రియేషన్ అంటే ఇది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎన్ పీపుల్ డేటా అన్నాను కదా, ఎన్ వాల్యూ ఎన్ పీపుల్ డేటాని ఎంటర్ చేయమంటాను. సో ఎంటర్ ఎన్ వాల్యూ తర్వాత ప్రింట్ ఆఫ్ ఎంటర్ వాల్యూస్, ఏదైతే ఎన్ వాల్యూస్ అనుకున్నామో ఆ వాల్యూస్ని ఎంటర్ చేయమంటున్నాను. సో ఎంటర్ పర్సెంటీ వాల్యూస్ అని చెప్పి ఇక్కడ ఎన్ అంటే ఎన్ ఎంత అయితే యూజ్ చేసాడో ఎన్ ఎన్ వాల్యూ 10 అంటే 10 వాల్యూస్, ఎంటర్ 10 వాల్యూస్ అని ఇచ్చేలా నేను సెట్ చేశాను ప్రింట్ఎఫ్లో. సారీ. సో ఇప్పుడు ఫర్ ఫర్ లూప్ యూజ్ చేయడానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను, ఐ అనే వేరియబుల్ ఫర్ లూప్ పర్పస్ కోసం. సో ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఎన్, ఐ ప్లస్ ప్లస్ స్కాన్ ఆఫ్ ఆఫ్ పర్సెంట్ డి అండ్ అరే ఆఫ్ డైరెక్టర్. ఇంకా మామూలుగా స్టార్ అని డైరెక్టర్ ఇప్పుడు ఎప్పుడైతే జస్ట్ స్టార్ అని ఎప్పుడంటే జస్ట్ ఓన్లీ క్రియేషన్ అయ్యేటప్పుడే, అరే క్రియేట్ చేసేటప్పుడే ఇలా స్టార్లో కొంచెం ఇలా కష్టంగా ఉన్నట్టు ఉంటుంది డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే. దాని తర్వాత మామూలు అరే ఎలా యూస్ చేస్తాం అలా సేమ్ అలా ఎప్పుడులాగా యూస్ చేసుకోవడం. దీనివల్ల మళ్ళీ దీంతో ఇంకా ఏం లేదు, ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ అని, ఐ ప్లస్ ప్లస్ అని చెప్పేసి స్కాన్ చేసుకున్నప్పుడు జస్ట్ ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఆఫ్ ప్రింటింగ్ రిసీవ్ డేటా అని చెప్పి ప్రింట్ చేద్దాం. రిసీవ్ డేటా అని చెప్పి అరే వచ్చిన వాల్యూస్ని ప్రింట్ చేద్దాం. సో మళ్ళీ ఫర్ లూప్ చేసి సేమ్ ఐ వేరియబుల్ ఆల్రెడీ డిక్లేర్ చేసాం కదా ఐని యూజ్ చేస్తాను. సో ప్రింట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తానంటే వాల్యూస్ని జస్ట్ ప్రింట్ చేస్తాను. సో స్పేస్ ఇచ్చేలా చేశాను ప్రతి వాల్యూకి అండ్ అరే ఆఫ్ ఐ అరే ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ అయితే ప్రింట్ చేశాను. సో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాస్ట్గా. సో మనకి డైనమిక్ మెమరీ అలొకేషన్ వల్ల యూజ్ ఏంటంటే మనకి స్కాన్ ఎఫ్లు ఇచ్చిన ఎన్ వాల్యూ ఎంత అయితే ఉందో అంత సైజ్తో మనం అరే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అదే మన ఈ ప్లేస్లో నేను డేటర్కి ఎలా కాకుండా అరే ఆఫ్ అని ఎలా పెడేస్తాను ఎన్ సైజ్తో మనకి అరే క్రియేట్ అయిపోద్ది అనుకుంటే ఇది టోటలీ రాంగ్ అనమాట. సో మనం ఎలా యూజ్ చేయకూడదు, ఎలా యూజ్ చేయకూడదు కాబట్టి ఈ యూజ్ చేసే కేసు కోసం మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇది హీప్ అనే ఒక మెమరీ మన కంప్యూటర్లో స్టోరేజ్ సెక్షన్లో హీప్ అని ఉంటుంది, ఆ స్టోరేజ్ సెక్షన్లో అలొకేట్ అవుద్దన్నమాట మెమరీ. దీన్ని మీకు గుర్తెట్టుకోపోయినా పర్లేదు. సో ఇక్కడ ఇది ఏం చూసారా ఇంట్ స్టార్ అరే అని చెప్పి ఎంఎల్ఆక్ అని చెప్పి ఎన్ అనేది ఇక్కడ మనకి ఎంత కాలితే అంత 10 అనుకుంటే 10 అరే సైజ్, 40 అనుకుంటే 40 అరే సైజ్. ఆ చేసిన తర్వాత ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అంటే మన సైజ్ ఆఫ్ ఇంట్ అని మనం ఇవ్వాలన్నమాట. అది గుర్తెట్టుకొని సింటాక్స్ కింద గుర్తెట్టుకుని పర్లేదు. సో దీని తర్వాత మళ్ళీ పర్సన్ డి ఎంటర్ వాల్యూస్ అని చెప్పి ఇలా చేసాం. సో ఇదే కాకుండా మనం ఎంఎల్ఆ క్యాలాక్ యూజ్ చేసాం అనుకో, సి ఎలాక్ని ఇక్కడ పెట్టేసి జస్ట్ ఇక్కడ కామా పెడితే చాలు సిఎల్ఆక్ యూజ్ చేస్తాం. మేలాక్కి సిఎల్ఆక్కి డిఫరెన్స్ ఏంటంటే సిఎల్ఆక్తో మెమరీ అరే క్రియేట్ చేసినప్పుడు ప్రతి వాల్యూని 0తో సెట్ చేస్తుంది అన్నమాట స్టార్టింగ్. దాని తర్వాత మనం ఎంతైనా వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు, కాకపోతే అరే క్రియేట్ చేసిన తర్వాత 0తో వాల్యూని ఇనిషియలైజ్ చేస్తుంది అన్నమాట సిఎల్ఆక్ అనే ఫంక్షన్. సో మనం ఇప్పుడు మేలాక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎన్ స్టార్ అండ్ ఎమ్ ఇక్కడ పెడితే చాలు. సో ఒకసారి రన్ అవుతుందిలే చూద్దాం ఎర్రర్స్ ఏమైనా వచ్చాయో లేదో. సో ఇక్కడ మనము ఇప్పుడు మనకు ప్రింట్ఎఫ్కి స్కాన్ఎఫ్కి ఎస్టీడైవో డాట్ హెచ్ యూస్ చేస్తున్నాం కదా, అలాగే ఎంఎల్ఆక్కి సిఎల్ఆక్కి యూస్ చేసుకుంటాకి ఇంకొక హెడర్ ఫైల్ క్రియేట్ ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎస్టీడీఎల్ఐబి డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ క్రియేట్ చేసుకుంటే ఈ మేలాక్ క్యాలాక్ అని ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినా ఇప్పుడు దాకా ఆ ఫంక్షన్స్ యూస్ చేసుకుంటాకి మనకి యాక్సెస్ ఉంటుంది అన్నమాట. ఈ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయాలి. సో ఎస్టీడీఎల్ఐబి డాట్ హెచ్ గుర్తెట్టుకోండి. సో రన్ చేద్దాం. సో ఎంటర్ ఎన్ వాల్యూ, ఎంటర్ ఎన్ వాల్యూ అంటే ఇప్పుడు 3 ఇస్తే ఎంటర్ 3 వాల్యూస్ అని ఉంటుంది. సో 1, 2, 3. సో ప్రింటింగ్ రిసీవ్ డేటా అని చెప్పి 1, 2, 3 చూసారు కదా. మీకు 3 అంటే 3, నేను 1 lakh అంటే 1 lakh, 5 lakh అంటే 5 lakh, 1000 అంటే 1000 మన ఇష్టం వచ్చింది. అదే ఇక్కడ డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటారన్నమాట. మనకి ఇక్కడ మనకి ఏ రిస్ట్రిక్షన్ లేదు, ఓన్లీ 10 వాల్యూస్ చేయాలి, 10 కన్నా ఎక్కువ చేస్తే ఎర్ర వస్తుందా ఏం ఉండదు. అదే అందుకే మన డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది చాలా యూస్ఫుల్. సో మనకి ఇందులో ఏం గుర్తెట్టుకోవాల్సిన లేదు, జస్ట్ ఈ మెమరీ అలొకేషన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇంట్ స్టార్ ఎరే అని పెడతాం, మామూలుగా ఎరే ఆఫ్ బ్రాకెట్ పెడతాం మామూలు ఎరేకి అయితే.
ఇంత స్టార్ అరే అని చెప్పి ఎంఎల్ఆర్ యూజ్ చేసి ఎన్ ఇంటూ సైజ్ ఆఫ్ అని పెడతాం. సో ఒకసారి గుర్తు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అర్థమైపోద్ది. సో చాలా ఈజీ. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హాలీ.